జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు సంతకాలు చేశారు. సిమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఒక్క పైసా కూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం 371 కోట్ల రూపాయలు ఎలా విడుదల చేసింది. డబ్బు విడుదలపై ఆర్థిక శాఖ అధికారులు క్వైరీలు పెడితే విడుదల చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారు. సీఎం గారు చెప్పారు కాబట్టి విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైలుపై రాశారు. అటు అధికారులతో పాటు సిమెంట్ సంస్థ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి 164 సిఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు ఎంఓయుకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు కోర్టుకు తెలిపారు. తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజ్మెంట్ ను గాని లీగల్ టీమ్ ని కానీ సంప్రదించలేదని సిమెంట్స్ వాళ్ళు ఏకంగా కోర్టుకు తెలియజేశారు. ఈ డబ్బు 70కి పైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారీ మారీ తిరిగి వచ్చింది. వాస్తవంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి ఒక విజిల్ బ్లోయర్ ఈ రకంగా జూన్ 2014 ఒక హెచ్చరిక జారీ చేశారు. విచారణ మొదలు పెట్టి దాన్ని ముందుకు కొనసాగించనీయకుండా పక్కన పెట్టేశారు. ఇది జరిగిన తర్వాత వెంటనే ఈ ప్రాజెక్టు కు సంబంధించిన నోట్ ఫైల్స్ ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మాయం చేసింది. స్కిల్ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ స్కిల్లర్, డిజైన్ టెక్, ఈ రెండు కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా సెన్వాట్ కోసం క్లెయిమ్ చేశారు. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు వెల్లడైంది. 2017లోనే ఇది బయటపడటం విశేషం.